భీమవరంలో ఇవాళ రఘురామకృష్ణరాజు కీలక మీటింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సన్నిహితులు అభిమానులతో అంతర్గత ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పాలకుల టూర్లో టీడీపీ గూటికి చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఉండి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్న అనుచరులు చెబుతున్నారు. అంటే మొత్తంగా భీమవరంలో ఇవాళ రఘురామకృష్ణరాజు అయితే కీలక మీటింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సన్నిహితులు అభిమానులు ఈ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొనున్నారు. మొత్తంగా రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. ఈ రోజు మధ్యాహ్నం భీమవరం రానున్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. నరసాపురం ఎంపీ గారు 2 రోజుల్లో రఘురామను ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా నిన్న విజయవాడ దుర్గగుళ్ళో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత 2 రోజుల్లో కూటమి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రఘురామకృష్ణరాజు. అలాగే ఈ రోజు భీమవరం చేరుకుని కార్యకర్తలతో అలాగే సమావేశం అవనున్నారు. ఈ రోజు నరసాపురం ఎంపీ భీమవరం రానున్నారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కూడా రేపు ప్రజాగళం యాత్ర ఉన్న నేపథ్యంలో తెలుగుదేశంలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కానీ లేదంటే ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన, అలాగే చంద్రబాబు నాయుడు పాలకొల్లు ప్రజాగళం యాత్ర, ఈ రెండిట్ల నేపథ్యంలో అయితే అభిమానులందరూ కూడా రఘురామకృష్ణరాజు ఇంటికి చేరుకుని ఈ రోజు రఘురామకృష్ణరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. అంటే నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అభిమానులు అందరూ కూడా ఈ రోజు భీమవరంలో భేటీ కానున్నారు. ఈ భేటీలో అంటే గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో స్వపక్షంలో విపక్షం లాగా పోరాటం చేస్తున్న రఘురామకృష్ణరాజుకు సీట్ కేటాయించాలంటూ కూడా అభిమానులు, అటు తెలుగుదేశం పార్టీలో అభిమానులు కానివ్వండి, ఇటు బీజేపీలో ఉన్న అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అభిమానులు, రఘురామకృష్ణరాజు అభిమానులు అయితే అటు ఎమ్మెల్యేలు కూడా, కూటమి అభ్యర్థులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా రఘురామకృష్ణరాజు మా నరసాపురం ఎంపీ అభ్యర్థి అయితే మా 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు సునాయాసంగా ఉంటుంది, రఘురామకృష్ణరాజే మాకు ఎంపీ అభ్యర్థిగా కావాలంటూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకచోట కూర్చుని సమావేశం అయినట్లుగా కూడా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేతను మొన్న హైదరాబాద్ లో రఘురామకృష్ణరాజు కలిశారు. నిన్న విజయవాడలో దుర్గగుళ్ళ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కూడా 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ రేపు ఎల్లుంట్లో ఉండి ఎమ్మెల్యేగా కానీ లేదంటే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కానీ ప్రకటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది విజయ్. ఎస్, అంటే మురళి మరో ప్రచారం కూడా ఏంటంటే ఖచ్చితంగా టీడీపీ నుంచి ఒక చోట పోటీ చేస్తాను, మరో 2-3 రోజుల్లో ఆ గుడ్ న్యూస్ కూడా వింటారంటూ కూడా రఘురామరాజు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఏదైనా నియోజకవర్గం నుంచి అది ఉండి కావచ్చు లేకపోతే ఇంకోటైనా కానీ టీడీపీ కన్ఫామ్గా ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రైట్ విజయ్, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు అంటూ ఆ నేపథ్యంలోనే మేము సీట్ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ గానా సీట్ ఇవ్వనట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే నరసాపురం బరిలో దింపే వాళ్ళం. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు, అంటే అటు చరిష్మా ఉన్న నేత, ఇటు నియోజకవర్గంలో ఆర్థిక బలం అంగబలం చరిష్మా ఉన్న నేతను రంగంలోకి దింపితే నరసాపురం పార్లమెంట్ మొత్తం 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు సునాయాసమయ్యేది అనేది తెలుగుదేశం అభ్యర్థుల్లో ఉన్న భావన. అలాగే ఇది బీజేపీ ఇప్పటికే శ్రీనివాస వర్మను నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా దింపిన నేపథ్యంలో అటు ఉండి నియోజకవర్గంలో కానివ్వండి లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉంటారు,
ఈ రోజు ఆత్మీయ సమావేశం అనంతరం రేపు పాలకొల్లులో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి నరసాపురం పార్లమెంటు కానివ్వండి, లేకపోతే ఉండి నియోజకవర్గంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఏదో ఒక చోట తెలుగుదేశం పార్టీ తరఫున రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారంటూ కూడా రఘురామకృష్ణరాజు అభిమానులు చెప్పే పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పొచ్చు విజయ్. థ్యాంక్ యూ మురళి.